తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కింజారపు అచ్చెన్నాయుడిని ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా నియమించడం చాలా మందికి ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా ప్రభుత్వంలో హోంమంత్రి పదవిని పార్టీలో అధ్యక్ష తరహా పదవుల్ని డమ్మీలకు కేటాయిస్తారనేటువంటి ఆరోపణ ఉంది. వారిని అక్కడ కూర్చోబెట్టి పనులన్నీ సీఎం పార్టీ అధ్యక్షుడే చూస్తూ ఉంటారు. కానీ ఈసారి చంద్రబాబు ట్రెండ్ మార్చి సరికొత్త స్టైల్లో వెళ్తున్నారు. పార్టీ యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఆయన కింజారపు అచ్చెన్నాయుడిని నియమించారు. ఇప్పటి వరకు కళా వెంకటరావు ఆ స్థానంలో ఉన్నారు, కానీ ఆయన ప్రశ్నోట్లకే పరిమితమయ్యారు. అచ్చెన్నది స్టైల్ అది కాదు, ఎప్పుడూ దూకుడుగా వెళ్తూ ఉంటారు. చంద్రబాబు కూడా అలాంటి దూకుడే కావాలని అచ్చెన్నని నియమించినట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎర్రన్నాయుడు నీడలో రాజకీయాలు మొదలుపెట్టిన అచ్చెన్నాయుడికి తనదైనటువంటి స్టైలు బాణి ఎప్పుడూ ఉన్నాయి. విపక్షం ఆయన వాయిస్నే కాదు, ఒడ్డు పొడుగుని చూసి భయపడుతుంది. అధికార పక్షానికి కొరకరాని కొయ్యగా మారారు ఆయన మొదటి నుంచి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని ఎదిరించడంలో అచ్చెన్నాయుడిది తనదైనటువంటి స్టైల్. వివిధ అంశాలపైన అవగాహన పెంచుకుని శాసనసభలో అధికార పక్షాన్ని ఎప్పుడూ ఇరుకుని పెడుతూ ఉంటారు. చివరికి అరెస్ట్ కూడా అయ్యారు, 2.5 నెలల పాటు జైల్లో ఉన్నారు. అయినప్పటికీ అచ్చెన్నాయుడు ఎక్కడ వెనక్కి తగ్గలేదు, తన హానెస్టీతోనే ముందుకు సాగుతున్నారు. స్వరం పెద్దది కావడం, ఎత్తుగా ఉండడంతో 4-5 సార్లు సీఎం జగన్ కూడా ఆయన్ని బాడీ షేవింగ్ చేసి విరుచుకుపడ్డారు. అయినా ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు, తనదైనటువంటి స్టైల్ని వదలలేదు. పార్టీలో నిబద్ధత కూడా శంకించలేని విధంగా ఉంటుంది. దీంతో చంద్రబాబు అచ్చెన్నని మంచి చాయిస్గా భావించారు. ఏపీ టీడీపీలో అచ్చెన్నకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, ఆయన్నే ముందు పెట్టి పార్టీని నడిపించాలన్న ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని అచ్చెన్నతో చర్చించిన తర్వాత ప్రకటించాలని చంద్రబాబు మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే ఆయన ఎప్పుడైతే పార్టీకి ఏపీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారో ఆ తర్వాత తన ప్రత్యర్థుల్ని ఖచ్చితంగా దెబ్బతీయడానికి ఆయన సిద్ధమవుతున్నారని, ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారని, ఏపీలో కాలికి గజ్జి కట్టుకుని తిరగడానికి సిద్ధమవుతున్నారని, అధికార పార్టీ ప్రజా ప్రత్యేక నిర్ణయాలపైన కేడర్ని లీడర్ని కలుపుకుని పోరాటం చేయడానికి అచ్చెన్న సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. మళ్ళీ పార్టీని అధికారంలో తీసుకురావడానికి అచ్చెన్న చాలా కష్టపడబోతున్నారు. ఆయనకు సపోర్ట్గా కిందన్న షేర్ బటన్ ఉపయోగించి ఫేస్బుక్ వాట్సాప్లో ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక్క షేరు అచ్చెన్నాయుడికి గొప్ప బలం అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి వీడియో చూసి వెళ్ళిపోకుండా కంపల్సరీ ఈ వీడియోని షేర్ చేయండి.